Subscribe to Color Frames. ఆసియా కప్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది మరో వారం రోజుల్లో ఈ టోర్నీ మొదలు కాబోతుంది ఈసారి ఆసియా కప్ కు పాకిస్తాన్ శ్రీలంక దేశాలు ఆతిథ్యమిస్తున్నాయి పాకిస్తాన్ లో కేవలం నాలుగు మ్యాచ్లను మాత్రమే ఆడిస్తారు మిగిలిన తొమ్మిది మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించనున్నారు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించనున్నారు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పదిహేడు వరకు జరగనున్న ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ పదిహేడు మందితో టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది ఇదిలా ఉండగా టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు ఆసియా కప్ ప్రపంచ అన్ని జట్లు ఆకలితో ఎదురు చూస్తున్నాయి ఇప్పటి వరకు వేర్వేర్ మ్యాచ్లో వేర్వేరు ఆటగాళ్ళు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం చూసాం కానీ పెద్ద టోర్నమెంట్లలో మంచి ప్రదర్శన ఇచ్చినప్పుడే ఒక ఆటగాడికి వ్యక్తిగతంగా మనోబలం పెరుగుతుంది అంటూ బాబర్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బాబర్ టీమిండియా జట్టును ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశాడంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే మినీ యుద్ధమే ఆటగాళ్ళు కూడా అదే రేంజ్లో ఫీల్ ఫీలై ఆడతారు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఎంతో మంది భావోద్వేగానికి గురవుతారు అందుకే భారత్ పాక్ మ్యాచ్ అంటే అందరికీ అంతిష్టం ఇష్టం ఆసియా కప్ పోరు ముగియగానే